హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాఖపట్నం ఛానల్. నేను మీ లోకేష్ నీరో సార్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొన్న చెన్నై మీద మనం అనాలిసిస్ చేసాం కదా, ఈ రోజు మనం ముంబై మీద చెబోతున్నాం. ఎందుకు ముంబై అయినా కానీ అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమే, బట్ అది సక్సెస్ఫుల్ ప్లస్ స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ముంబై అని పేరు చెప్పంగానే గుర్తొచ్చే 11 సగం మంది ఇండియన్ ప్లేయర్స్ ఎవరో తెలుసా? రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్, కృణాల్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గా క్యాంప్ ప్లేయర్. సో ఇంతమంది ఈ లోకల్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్, అండ్ ఇంకా నాన్ లోకల్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ఒకప్పటి కెప్టెన్ డి కాక్ యాజ్ వెల్ యాజ్ వికెట్ కీపర్, అండ్ ఇప్పుడు వెస్టిండీస్ కెప్టెన్ పొలాడ్. అబ్బో దంచుడే, పొలాడ్ వస్తే బ్యాటింగ్ మాత్రం. ఇంకా నంబర్ వన్ బౌలర్ ట్రెంట్ బోల్ట్, వీళ్ళ కాంబో, ఇంకా నాన్ లోకల్ లోకల్ వీళ్ళ కాంబో ఉంటుంది సెట్ చేస్తే తెలిసింది కదా, అసలు వాళ్ళు బ్యాటింగ్ ఆడుతుంటేనే అసలు చెమటలు కాలిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ టీం పర్ఫార్మెన్స్ గురించి వస్తే, వాళ్ళు ఆల్రెడీ 6 టైమ్స్ ఫైనల్స్ రీచ్ అయితే అందులో 5 టైమ్స్ కప్పు కొట్టారు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది వాళ్ళ విన్ పర్సంటేజ్ ఎంత ఉందో. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ 2 సీజన్స్ కూడా వాళ్ళు ఎలానో కప్పు కొట్టారు, ఇప్పుడు కూడా మళ్ళీ కప్పు కొట్టారంటే ఐపీఎల్ హిస్టరీలోనే ఒక పెద్ద సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మేబీ ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఈ ఐపీఎల్ కూడా కప్పు కొట్టేస్తే హ్యాట్రిక్ కప్ కొట్టిన ఫస్ట్ టీం అవుతుంది ఐపీఎల్ హిస్టరీలో. సో నిలుపుకుంటారో నిలుపుకోరో చూద్దాం. అండ్ ముంబై యొక్క ఫుల్స్ ఐపీఎల్ 2021 ఆప్షన్ బైస్ కిందకి వస్తే ఆడమ్ లైన్, అతను 3 కోర్స్ పెట్టి బై చేశారు. అండ్ నెక్స్ట్ పీయూష్ చాలా 50 లాక్స్, అండ్ జేమ్స్ నిషామ్ 2.5 క్రోర్స్. సో ఈ మూడిట్లో 2 బైస్ ఓకే అని చెప్పచ్చు. పీయూష్ చావ్లా ఇంకా అతను తెలిసిందే కదండి, ఒక ప్రతి ఇయర్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి షిఫ్ట్ అవుతూ వస్తున్నాడు. సో మనం ఇంకా అది ఏ టీమ్ అంతా యూజ్ చేసుకుంటే ఇంకా అంతే దాని ప్రకారం ఇంకా. సో నెక్స్ట్ మనం అన్క్యాప్డ్ ప్లేయర్స్ విషయానికి వస్తే కొత్త ప్లేయర్స్ వచ్చేసి చరక్ అండ్ జాన్సన్ అండ్ అర్జున్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్, సచిన్ టెండూల్కర్ యొక్క కొడుకు. సో వీళ్ళ ముగ్గురు బేస్ ప్రైస్కి బై చేశారు. సో ముంబై ఫుల్ స్క్వాడ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాట్స్మెన్స్ చూసుకుందాం. ఫస్ట్ బ్యాట్స్మెన్స్లో రోహిత్ శర్మ, క్రిస్లిన్, సౌరభ్ తివారీ అండ్ సూర్యకుమార్ యాదవ్. కొత్త ప్లేయర్ వచ్చేసి అన్మోల్ ప్రీత్ సింగ్. అండ్ బౌలర్స్ వచ్చేసరికి పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, మోయిన్ సన్ ఖాన్ కొత్త ప్లేయర్, జయంత్ యాదవ్, కౌంటర్ నైల్, ట్రెంట్ బోల్ట్, ఆడమ్ లైన్ అండ్ ధవాల్ కుల్కర్ణి అండ్ యువిజర్ సింగ్ కొత్త ప్లేయర్ అండ్ రాహుల్ చహర్. అండ్ కమింగ్ టు ద ఆల్రౌండర్ స్పాట్, హార్దిక్ పాండ్యా, జేమ్స్ నిషమ్, కిరణ్ పొలాడ్ అండ్ కృణాల్ పాండ్యా అండ్ మ్యాక్రోన్ జాన్సన్ అండ్ కొత్త ప్లేయర్ అంకుల్ రా అండ్ అర్జున్ టెండూల్కర్. సో ఇది ముంబై యొక్క ఫుల్ స్క్వాడ్. అండ్ చాలా వికెట్ కీపర్స్ చెప్పడం మర్చిపోయాను, వికెట్ కీపర్స్ ఇషాన్ కిషన్, డికాక్ అండ్ ఆదిత్య తారే. సో ఇది అన్ని ముంబై ఫుల్ స్క్వాడ్. సో ముంబై విషయానికి వస్తే పేపర్ మీద కాకుండా పర్ఫార్మెన్స్లో కూడా ఇతరులకి కాంపిటీషన్ ఇవ్వడంలో గట్టి టీం అని చెప్పుకోవచ్చు. ఇంకా లోకల్ బాయ్ అయిన రోహిత్ కెప్టెన్సీ గురించి తెలిసిందే, అతను ఎప్పుడైతే డెబ్యూ అదే ఐపీఎల్ కెప్టెన్ బాధ్యత తీసుకున్నాడు ముంబైకి, ఫస్ట్ సీజనే అతనికి వాళ్ళ ముంబై టీం కప్పు కొట్టించాడు. సో నెక్స్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 సీజన్స్ 68 అవుట్ ఆఫ్ 116 మ్యాచెస్గా కెప్టెన్గా చేస్తే అతను తన పేరు మీద 5 టైటిల్స్ వచ్చాయి. అండ్ ప్లేయర్గా కొన్ని ఏమంటారు కొన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చాలా ఉంటాయి. సో ఇయర్ కూడా తను ముంబైకి ఫుల్ టైం కెప్టెన్గా చేస్తున్నాడు. సో ఇయర్ కూడా ఏం చేస్తాడో చూద్దాం. సో టాప్ ఆర్డర్ విషయానికి వస్తే రోహిత్ డికాక్ కాంబో అనేది చాలా గట్టిది. సో ఇంకా ఇప్పుడు డికాక్ లేడు, సో ఎందుకంటే పాకిస్తాన్ సిరీస్ జరుగుతుంది. సో వాళ్ళు ఏప్రిల్ 7th వస్తారు. ఏప్రిల్ 7th అంటే ఇంకా వన్ వీక్ క్వారంటైన్ వేసుకుంటే ఏప్రిల్ 15th అవుతుంది. సో ఆ టైంలో ఓపెనింగ్ కాంబో ఎవరైతే సెట్ అవుతుంది బాగుంటుంది అనుకుంటే క్రిస్లిన్. సో క్రిస్లిన్ బెంచ్ ప్లేయర్. సో అసలు క్రిస్లిన్ బెంచ్ ప్లేయర్ అంటే ఇంకా వాళ్ళ టీం చూడండి, ఇంకా బెంచ్ ప్లేయర్లు కూడా ఫుల్ కెపాసిటీతో ఆడే ప్లేయర్స్ కూడా మిగిలిపోయి ఉన్నారు ఇంకా ఎక్స్ట్రా ఆడడానికి. సో ఇప్పుడు క్రిస్లిన్ ఓపెనింగ్ కాంబో వస్తాడు డికాక్ వచ్చేంతవరకు. సో మ్యాక్సిమం ఆ టైం లోపల 2-3 మ్యాచెస్ జరగచ్చు. సో ఆ టైం లోపల ఈ వీళ్ళిద్దరు కాంబో, రోహిత్ అండ్ లిన్ కాంబో ఎట్లా ఉంటుందో చూడాలి. అండ్ దెన్ నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ఆర్డర్. సో నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ తాత ఇషాన్ అండ్
సో వీళ్ళందరూ నుంచొని గట్టిగా ఆడతారు, సో అందులో నో డౌట్. నెక్స్ట్ ఇంకా పోలార్డ్ అండ్ ఫినిషర్స్ విషయానికి వస్తే, పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా చాలు, వీళ్ళ ముగ్గురు చాలా గట్టిగా ఆడతారు. ఇంకా అసలు ఇంకా వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసినా మిగతా టీంని డిఫెండ్ చేయగలరు. వాళ్ళు చేజింగ్కి వస్తే ఇంకా వద్దండి, ఆ టీం తక్కువ, అవతల టీం తక్కువ స్కోర్ చేసిందంటే ఇంకా చేజింగ్ విషయంకి వస్తే ముంబై నో డౌట్ పక్క 100% విన్ అవుద్ది. ఏదో ఒక రేర్ ఛాన్సెస్ లైక్ ఎస్ఆర్హెచ్ రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్ని తట్టుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే పొలార్డ్కి వీక్నెస్ ఉంది స్పిన్, సో అక్కడ కొంచెం దెబ్బ తినే ఛాన్స్. అంతకు మించి అసలు వాళ్ళు చేజింగ్ విషయంలో కాంప్రమైజే అవ్వరు. సో ఇది ఈ పవర్ ప్యాకెట్ కాంబో. బౌలర్స్ విషయానికి వస్తే ముంబై యొక్క వీక్నెస్ స్పిన్ అండి. ఒక్క అంటారు పిచ్చికి తగ్గట్టు స్పిన్నర్ వాళ్ళకి లేడు, ఓన్లీ ట్రెంట్ బోల్ట్ అండ్ కౌంటర్ నేల్ బుమ్రా, వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. స్పిన్ విషయంలో కొంచెం చాలా వరకు వీక్ అని చెప్పుకోవచ్చు. సో స్పిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈసారి బైస్ కూడా పెద్దగా లేవు. సో వాట్ హ్యాపెన్స్ అనేది చూద్దాం మ్యాచెస్ ప్రకారం. ఇంకా కొత్తగా బై చేసిన పీయూష్ చావ్లా గురించి చూస్తే, అతను ఒకవేళ టీంలో తీసుకుంటే ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి, ఎందుకంటే దే మే ట్రై డిఫరెంట్ కాంబోస్, స్పిన్నర్స్ని మార్చడం. రాహుల్ చారు కృణాల్ పాండ్యా ఉంటారు, బట్ ఐమ్ ఒకవేళ చావాలని కూడా తీసుకుంటే అతను ఎంతవరకు యూస్ చేస్తారో చూద్దాం. ఇంకా పేస్ విషయంలో నో డౌట్, అది 100% దే కెన్ మేనేజ్. అండ్ ఫైనల్లీ ఫైనల్లీ బౌలర్స్ కూడా బాగానే ఉన్నారు. సో వికెట్ కీపర్స్, బౌలర్స్, ఎవ్రీ, అసలు నాకు చెప్పడానికి కూడా ఏం లేవు, అంత అంత పర్ఫెక్ట్ సెట్గా ఉంది వాళ్ళది టీము. సో ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 గురించి ఆలోచిస్తే, యాజ్ యూజువల్ చెప్పాను, రోహిత్ అండ్ క్రిస్లిన్, ఒకవేళ డికాక్ వస్తే డికాక్ సెట్ అవుతాడు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పోలార్డ్, హార్దిక్, కృణాల్, పీయూష్ చావ్లా అనేది వీ కాంట్ సే, ఎందుకంటే పిచ్ స్పిన్ పిచ్ ఢిల్లీ చెప్పాను కదా మొన్న, స్పిన్ పిచ్చెస్ ఢిల్లీ. సో ఆ టైంలో పీయూష్ చావ్లాకి ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు తీసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ నిషమ్, నన్ను అడిగితే కౌంటర్ నైల్ బదులు జేమ్స్ నిషమ్ని తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్, ఎందుకంటే జేమ్స్ నిషమ్ పంజాబ్ కాడడం లాస్ట్ ఇయర్ మనం చూసాం. అంటే బ్యాటింగ్ పరంగా ఆలోచిస్తే ముంబైకి నో యూస్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉంది. సో యాజ్ ఆల్రౌండర్ జేమ్స్ నిషమ్ కెన్ డూ విత్ ద బౌల్ అని చెప్పచ్చు, ఎందుకంటే కౌంటర్ నైల్ స్టాట్స్తో కంపేర్ చేస్తే ఎట్ ప్రజెంట్ ఫామ్లో హీ కెన్ పర్ఫామ్ వెల్ అని నేను అనుకున్నాను. సో జేమ్స్ నిషమ్కి ఛాన్స్ వచ్చే జేమ్స్ నిషమ్కి మ్యాచ్లో తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎట్లనో వాళ్ళకి ప్లేయింగ్ 11 ఇండియాలో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఫారినర్స్లో ఒకరిని అటు ఇటు తిప్పడం వాళ్ళు దే కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ దట్, బట్ దే డిడ్ంట్ డూ దట్ పార్ట్ ఇన్ లాస్ట్ ఇయర్. ఎందుకంటే నేను షాక్ అయింది ఏంటంటే లాస్ట్ ఇయర్ క్రిస్లిన్ ఒక మ్యాచ్ కూడా ఆడించాల, ఐ థాట్ దే వుడ్ గివ్ ఛాన్స్ టు హిమ్, రోహిత్ శర్మ ఎప్పుడైతే ఇంజూర్ అయ్యాడో అప్పుడు ఛాన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్ డజన్ హ్యాపెన్. ఓకే, ఇయర్ బై ద వే అతనికి డికాక్ వచ్చే వరకు ఛాన్స్ ఉంది, అతను కనుక అతని పొజిషన్ ప్రూవ్ చేసు, అతని పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకుంటే దెన్ హీ కెన్ బి ఫిట్ ఫర్ దట్ ప్లేస్, అది నో డౌట్ డ్యామ్ షూర్ 100% హీ విల్ బి ఫిట్ ఫర్ దట్. అండ్ బుమ్రా బోల్ట్ అండ్ బౌలర్స్. సో ఇదండి ముంబై స్క్వాడ్ చూసేసాం ఇప్పుడే. ఎంత నేను ఎంత చెప్పాలనుకున్నా కానీ అదే వీక్నెసెస్ చెప్పాలని నా ఉద్దేశం కాదు, బట్ వీక్నెస్ పాయింట్ చేసే చోటు నాకు రాలేదు. ఓన్లీ స్పిన్ డిపార్ట్మెంట్ ఒకటి కొంచెం వీక్ అని చెప్పగలను, బట్ రిమైనింగ్ ఏ పాయింట్ చూసుకున్నా దే హ్యావ్ వాల్యూ, మంచి ప్లేయర్స్ విత్ గుడ్ స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళకి గుడ్ క్యాపబిలిటీ ఆఫ్ బ్యాటింగ్ మొత్తం ఉంది. సో ఇంకా రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా చూసినట్టే హీ కెన్ ప్లేస్ ద ఫీల్డ్ సెట్ రైట్ అండ్ ఏ బౌలింగ్ చేంజెస్ కానీ వి అబ్జర్వ్ ఇన్ ఐపీఎల్ మ్యాచ్, మెనీ ఐపీఎల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా ఒకవేళ టీమ్ అనుకున్న కాకుండా తక్కువ పర్ఫార్మెన్స్ చేసినా హీ కెన్ మేనేజ్ విత్ దట్, అతని ఆ క్యాపబిలిటీ అతనిలో ఉంది. సో అందులో నో డౌట్. ఒకవేళ ఇయర్ కప్పు కొట్టిందా చూద్దాం, కప్పు కొడితే కొట్టనియండి, నేను అట్లా ముంబై ఫ్యాన్ కాదు, బట్ ముంబై అనేది కూడా ముంబై టీం కూడా చాలా ఫన్ ఇస్తుందండి. ఫన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కొట్టే షాట్లకి అసలు ఆ సిక్సెస్ కానీ అండ్ పొలాట్ కొడుతున్నప్పుడు నాకు అసలు నేను నుంచోలేను అండ్ అటు ఇటు కదలలేను, అసలు
చూడాలనిపిస్తుంది. ఇంకా అతను ఇంకో ఇంకో రెండు మూడు సిక్స్లు కొడితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మా నేను 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 సపోర్ట్ చేసే టీం మీద కాకుండా అయితే చాలు వద్దు బాబాయ్ అని అనిపిస్తుంది. సో ఇట్స్ ఓకే. ఈరోజు మనం ముంబై టీం గురించి మొత్తం చూసుకున్నాము. సో నెక్స్ట్ ఏ టీం అనేది మీరు గెస్ చేయండి కామెంట్స్లో. సార్ ఇంకా ఈ ముంబై టీం గురించి మీకు ఏమైనా ఇంకా సజెషన్స్ ఇంకా చెప్పాలి, ఇంకా ఈ ప్లేయర్ గురించి చెప్పలేదు అని అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో సజెషన్స్ మెన్షన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు మీకు నచ్చిన మీరు దీని గురించి వీడియో చేయండి. దీని మీద వీడియో చేస్తే మీరు బాగుంటారు, మీరు బాగా చెప్తారన్న, మీరు బాగా చెప్తారు బ్రదర్ అని అనిపిస్తే మీ సజెషన్లో కామెంట్ బాక్స్లో సజెషన్ ఇవ్వచ్చు, నో డౌట్ అందులో. ఇంకా మీరు అలా ఫీల్ అవుతున్నారు అనిపిస్తే నా మెయిల్ కూడా మీరు మెయిల్ చేయొచ్చు, అందులో నో డౌట్. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మనకు అంత పని లేదు. ఇంకేమున్నాయబ్బా అంతే. ఇంకోటి మర్చిపోయా, ఈరోజు సిఎస్కే నిన్న చెప్పా కదా రీప్లేస్మెంట్ అని. రీప్లేస్మెంట్ రూమర్స్ చెప్తాను, ఇట్స్ నాట్ కన్ఫర్మ్ బట్ రూమర్స్ చెప్తాను. ఆ రూమర్ ప్రకారం నేను చూసింది ఏంటంటే అలెక్స్ హెల్స్ అంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ఫైనలైజ్డ్. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ ఫారినర్ ప్లేయర్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి నైస్, ఫారినర్ ప్లేయర్ బ్యాట్స్మెన్ తీసుకున్నా నైస్, బట్ దే నీడ్ బౌలర్ ఐ థింక్. సో చూద్దాం ఏం డిసైడ్ అవుతారు. అఫీషియల్ అయితే ఇంకేం వాళ్ళది, ఇట్స్ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా. సో ఇది గైస్ ఈరోజు మనం ఎంఎస్ స్క్వాడ్ మొత్తం చూసాము. మీరు వెంటనే ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు ఇంకా చూడాలి, ఈ వీడియో చాలామందికి తెలియాలి అనిపిస్తే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మోర్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ని లాగి పెట్టుకోటండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.